So this video is a continuation of engineering mechanics video lecture 5. Now, so in this video lecture we are going to discuss about the topic simple machine. So here simple machine is defined as a machine which is used to lift heavier loads with smaller efforts. अंटे ఒక హెవీ బాడీని లిఫ్ట్ చేయడానికి మనము స్మాలర్ ఎఫర్ట్ ని యూజ్ చేస్తాం, స్మాలర్ ఫోర్స్ ని యూజ్ చేస్తాం. ఆ టైప్ ఆఫ్ మెషిన్స్ నేమ్ అంటాం అంటే సింపుల్ మెషిన్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్, సో వాట్ ఈ కాల్డ్ స్క్రూ జాక్ ఆర్ ఇట్ మే బి కాల్డ్ యాజ్ జాకీ, అంటే ఒక కారు కానీ వాట్ ఈ కాల్డ్ ఒక లారీ బస్ ఏదైనా పంచర్ అయితే మనం ఏం చేస్తాము, ఆ టోటల్ టైర్ ఐ మీన్ యాక్చువల్లీ we need to change the tire. So tire change cheyalante dani lift cheyali aa vehicle ni tire ni contact earth to contact undakunda lift cheyagaligadu. So lift cheyali ante dani lift cheyadaniki enta members kavali, for example car undi dani lift cheyadaniki nearly 4 to 5 members lift cheyali, as well as lorry undi inka more than members kavali lift cheyaniki. So avi ఆ పర్సన్స్ అంత ఎఫర్ట్ మనం యూజ్ చేయకుండా స్మాలర్ ఎఫర్ట్ తోనే మనం ఆ వెహికల్ని లిఫ్ట్ చేయగలుగుతున్నాము. అది దేని ద్వారా మనం లిఫ్ట్ చేస్తున్నాము, విత్ ద హెల్ప్ ఆఫ్ జాకీ. సో సింప్లీ దట్ జాకీ ఆర్ ఇట్ మే బి కాల్డ్ యాజ్ స్క్రూ జాక్. సో దీనివల్ల ఏమవుతుంది, మనం స్క్రూ జాక్ అక్కడ ప్లేస్ చేసి ఆ వెహికల్ కింద ప్లేస్ చేసి ఓన్లీ వీఆర్ హ్యాండింగ్ విత్ వన్ హ్యాండ్, ఒక సింగిల్ హ్యాండ్ తో ఆపరేట్ చేస్తూ ఆ వెహికల్ ని మనం లిఫ్ట్ చేయగలుగుతున్నాం. అంటే చూడండి, ఒక 4-5 or 10-15 మెంబర్స్ లిఫ్ట్ చేయాల్సిన ఒక వెహికల్ ని సింప్లీ వీఆర్ లిఫ్టింగ్ దట్ వెహికల్ విత్ అవర్ సింగిల్ హ్యాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మెషిన్ స్క్రూ జాక్. దట్ టైప్ ఆఫ్ మెషిన్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ మెషిన్. సింప్లీ a simple machine is defined as the machine which is used to lift heavy load with a smaller effort. The best example is screw jack. Inka best example cheppalante manam railway ki observe chesevi, manam shopping complex chusam, avi normally ఒక చిన్న షాప్ ఉంది, దానికి షట్టర్ ఉంటుంది. ఎంత హైట్ లో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడి వరకు అయితే ఎంతో అక్కడి వరకు లిఫ్ట్ చేసి దాన్ని పైకి నెట్టేస్తే అది ఆటోమేటికల్లీ పై వరకు వెళ్ళిపోయింది. బట్ అది ఒక చిన్న షాప్ ఉంటే, ఇన్ కేస్ 3-4 ఫ్లోర్స్ ఉన్నాయి, ఆ 3-4 ఫ్లోర్స్ కి ఒకటే షట్టర్ ఉంటుంది. మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్ లలో చూస్తుంటాం, ఒకటే షట్టర్ ఉంటుంది కంటిన్యూస్ 3-4 ఫ్లోర్స్ కి. మరి దాన్ని ఎలా లిఫ్ట్ చేయగలుగుతాము, విత్ ద హెల్ప్ ఆఫ్ లివర్. దానికి రైట్ సైడ్ లోనో లెఫ్ట్ సైడ్ లోనో ఒక లివర్ మెకానిజం ఉంటుంది. ఆ లివర్ ని మనం జస్ట్ వీఆర్ ఆపరేటింగ్ విత్ ఎ సింగిల్ హ్యాండ్, ఒక సింగిల్ హ్యాండ్ తో క్లాక్ వైజ్ లో మూవ్ చేస్తుంటే అది కిందికి వస్తుంది. ఇన్ కేస్ యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ చేస్తుంటే అది పైకి వెళ్ళిపోయింది. సో దట్ లివర్ మెకానిజం ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సింపుల్ మెషిన్. నార్మల్లీ అంత పెద్ద షట్టర్ ని 3-4 ఫ్లోర్స్ ఉన్న ఒక షట్టర్ ని లిఫ్ట్ చేయాలంటే నియర్లీ ఒక 5-6 మెంబర్స్ కావాలి. 5-6 మెంబర్స్ అయినా అది అంత హైట్ వరకు పోలేదు. మనకి ఎంత హైట్ వరకు ఉందో అంతవరకు దానికంటే ఇంకొక 1 feet or 2 feet హైట్ వరకే పోయింది. సో అంత హెవియర్ హైట్ ని కూడా లిఫ్ట్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ లివర్ వి మే లిఫ్ట్ దట్ షట్టర్. సో దిస్ లివర్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సింపుల్ మెషిన్. అండ్ పుల్లీస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ టైప్ ఆఫ్ సింపుల్ మెషిన్, యాజ్ వెల్ యాజ్ సీజర్. బెస్ట్ ఎగ్జాంపుల్ సీజర్, అంటే ఒక ఐరన్ ప్లేట్ ఉంది, వాట్ ఈ కాల్డ్ ఒక మెటల్ ప్లేట్, అల్యూమినియం ప్లేట్ ఏదో ఉంది, దాన్ని కట్ చేయాలి అంటే 3-4 మెంబర్స్ అటు 3-4 మెంబర్స్ ఇటు పట్టి లాగినా అది కట్ కాదు. బట్ ఒక స్మాల్ సీజర్ తీసుకొని దాన్ని కట్ చేస్తే ఆటోమేటికల్గా అది స్పీడ్గా కట్ అయిపోయింది. అంటే ఓన్లీ మనం యూజ్ చేసేది ఒక 2 ఫింగర్సే విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ సీజర్. సో సీజర్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ టైప్ ఆఫ్ సింపుల్ మెషిన్, యాజ్ వెల్ యాజ్ స్టాప్లర్ కూడా. స్టాప్లర్ మనం యూజ్ చేసేది ఒక 2 ఫింగర్సే, 2 ఫింగర్స్ తో యూజ్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే అది గట్టిగా విత్ స్టాండ్ అయి ఉంటుంది. సో స్టాప్లర్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ టైప్ ఆఫ్ సింపుల్ మెషిన్. అండ్ వెడ్జెస్,
Yeah, wedge is nothing but this is also comes under simple machine, but it is a small piece of material. Very important this one. We are going to discuss problems on this topic, wedges. So small piece of material which both surfaces, opposite surfaces are not parallel and nearly E shape lo untadi. E surface ikkada surface rendu parallel ga undavu, rendu somewhat inclined ga untayi. Okay. So these wedges are used to lift heavier loads. And for example, inka clear ga diagram lo cheppalante meeku ఇలా ఉంది ఒక బ్లాక్ బ్లాక్ ఆర్ మెటీరియల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మనం వెడ్జ్ తీసుకున్నాం, వెడ్జ్ ఈ షేప్లో రెండు ప్యారలల్ గా ఉన్నాము. సో ఇక్కడ మనం ఎఫర్ట్ పెడుతున్నాం, ఎఫర్ట్ పి. సో వైల్ వి ఆర్ అప్లైయింగ్ ఎఫర్ట్ ఆన్ దిస్ వెడ్జ్, సో ద వెడ్జ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు ఎప్పుడైతే కాంటాక్ట్ లో వచ్చినాయో ఆటోమేటికల్ గా బ్లాక్ అనేది పైకి మూవ్ అవుతుంది. సో మనం మన ఎఫర్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింపుల్ మెషిన్, ఏ సింపుల్ మెషిన్ ఈజ్ అ మెషిన్ విచ్ ఈస్ యూజ్డ్ టు లిఫ్ట్ హెవియర్ లోడ్ విత్ స్మాలర్ ఎఫర్ట్. ఇది స్మాల్ వెయిట్ కూడా, వెడ్జ్ వెయిట్ ఈజ్ నెగ్లిజిబుల్, సో వెరీ స్మాల్ ఉంటుంది దాన్ ద బ్లాక్. సో జస్ట్ దీన్ని స్మాలర్ ఎఫర్ట్, ఐ మీన్ స్మాల్ వెయిట్ ఉంటుంది కాబట్టి జస్ట్ విత్ మన హ్యాండ్తో కూడా సింపుల్గా మూవ్ చేయొచ్చు. జస్ట్ వైల్ వీఆర్ మూవింగ్ దిస్ వెడ్జ్ టు ద లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్ ఆటోమేటికల్లీ ద బ్లాక్ విల్ మూవ్స్ విత్, ఐ మీన్ అఫ్ కోర్స్ విత్ లెసర్ ఎఫర్ట్. సో దీస్ వెడ్జెస్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ సింపుల్ మెషిన్స్. సో సింప్లీ సింపుల్ మెషిన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ మెషిన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు లిఫ్ట్ హెవియర్ లోడ్ విత్ స్మాలర్ ఎఫర్ట్. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ సింపుల్ మెషిన్స్ ఆర్ స్క్రూ జాక్, వెడ్జెస్, లివర్, సీజర్ యాజ్ వెల్ యాజ్ స్టాప్లర్ అండ్ పుల్లీస్. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ సింపుల్ మెషిన్స్. రైట్ డౌన్ simple machine, simple machine heading. A machine which is used to lift heavier load with smaller efforts. A machine which is used to lift heavier load with smaller efforts is called as simple machine. Examples: screw jack, wedge, lever. Screw jack, wedge, lever, pulleys, scissors, stapler, etc. Now put the small side heading, wedges. So here we are in this, in our syllabus we are only having a topic, I mean syllabus one, wedges. So put the heading wedges. Wedges are small pieces of materials with two of their opposite surfaces. That means two of their opposite surfaces not parallel. They are used to lift heavy blocks. Stop. The weight of the wedge is very small
వెరీ స్మాల్ కంపేర్డ్ టు వెయిట్ టు బి లిఫ్టెడ్ అంటే ఏ బాడీని అయితే లిఫ్ట్ చేస్తున్నామో ఆ బాడీ కంటే మన వెజ్ అనేది వెజ్ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దట్ ఈస్ నెగ్లిజిబుల్ వెయిట్ సో ద వెయిట్ ఆఫ్ ద వెజ్ ఈజ్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు వెయిట్ టు బి లిఫ్టెడ్ హెన్స్ ఇన్ ఆల్ ప్రాబ్లమ్స్ In all problems, the self weight of wedge is neglected. Understood? In the analysis, instead of taking a normal reaction and friction force independently it is advantageous to consider their resultant. You need to remember these points. Even the first self weight, the weight of the wedge is very small, that should be neglected. So that the self weight of the wedge is neglected and the self weight consider cheskomo problems lo. And one more point is, so instead of taking normal reaction and as well as frictional force, so it is advantageous to consider angle of friction. Okay, now write down problem. Determine the minimum force required to move the wedge as shown in figure. Determine the minimum force required to move the wedge as shown in figure. The angle of friction for all contact surfaces is angle of friction for all contact surfaces is 15 degrees. Take this question diagram. Yeah.
సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీ నీడ్ టు డిటర్మైన్, ఇక్కడ చూడండి ఒక వెయిట్ ఒక బ్లాక్ ఇచ్చాడు, ఆ బ్లాక్ వెయిట్ ఎంత? 20 kN. అండ్ వెడ్జ్ ఈస్ ఆల్సో గివెన్. సో ఆ వెడ్జ్ ని ఇట్ రైట్ సైడ్ నుంచి మనం ఎఫర్ట్ పెడుతున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ పి. సో ఎఫర్ట్ పెట్టి ఈ బ్లాక్ ని పైకి మూవ్ చేస్తున్నాం, ఏది వెయిట్ ఆఫ్ ద బ్లాక్ దట్ ఈస్ 20 kN బ్లాక్ ని పైకి లిఫ్ట్ చేస్తున్నాం. సో ఎంత ఎఫర్ట్ పెట్టి ఆ బ్లాక్ ని మూవ్ చేస్తున్నాం, హౌ మచ్ ఎఫర్ట్ వీఆర్ గివింగ్, ఫర్ దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పి, దట్ ఈస్ ఎఫర్ట్ వాల్యూ పి ఫైండ్ అవుట్ చేయాలి. సో బిఫోర్ ఫైండింగ్ అవుట్ ద ఎఫర్ట్ వాల్యూ పి, ఎఫర్ట్ వాల్యూ పి, నౌ వీ నీడ్ టు నో అట్ హౌ మెనీ పాయింట్స్ ద బాడీస్ ఆర్ ద బ్లాక్స్ ద వెడ్జెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది బ్లాక్, ఈ బ్లాక్ ఎక్కడ కాంటాక్ట్ లో ఉంది? ఇక్కడ వాల్ తో కాంటాక్ట్ లో ఉంది. సో ఇది ఫస్ట్ పాయింట్, అండ్ ఇది వెడ్జ్. వెడ్జ్ ఎక్కడ కాంటాక్ట్ లో ఉంది? సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉంది. సో ఇక్కడ కాంటాక్ట్ లో ఉంది, ఇది ఒక పాయింట్. అండ్ both wedge and block are in contact, so this is also one point of contact. So how many point of contacts are here? 3 point of contacts, that is block to the wall and block to the wedge and wedge to the surface. So ee 3 points lo contact lo undi. Further we are taking block and what is called wedge separately, two diagrams. Just we are considering two diagrams separately without any contact. Okay, now listen here, very very important problem. As we discussed just now, no need to consider self weight of the wedge, weight of the wedge is neglected, ante wedge weight consider chesukomu. And బ్లాక్ వెయిట్ ఇచ్చాడు ప్రాబ్లమ్ లో ఎంత? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 20 kN, విచ్ ఈస్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. అంటే బ్లాక్ వెయిట్ ఇచ్చాడు 20 kN ప్రాబ్లమ్ లో, వెడ్జ్ వెయిట్ ఇవ్వలేదు. బట్ మనం స్టార్టింగ్ లో ఏం చూసుకున్నాము? వెడ్జ్ వెయిట్ ఈజ్ నెగ్లెక్టెడ్, సో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ వెయిట్ హియర్. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ నార్మల్ రియాక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, that is we are taking only resultant angle, that is here angle of friction is given in the problem. How much it is? 15 degrees. Sir, what is angle of friction? Angle of friction manam starting lo video lecture 1 lo nechukunam. Friction, angle of friction is nothing but angle between resultant to the normal reaction. Angle of friction is defined as the angle between resultant to the నార్మల్ రియాక్షన్. నా ఫస్ట్, సో అంటే నార్మల్ రియాక్షన్ రిజల్టెంట్ ఇవి రెండు కన్సిడర్ చేయకుండా వీఆర్ ఓన్లీ కన్సిడరింగ్ నార్మల్ రియాక్షన్ తీసుకోము, జస్ట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకటే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. ఇప్పుడు ఇది ఎక్కడ కాంటాక్ట్ లో ఉంది? వర్టికల్ గా ఇలా కాంటాక్ట్ లో ఉంది. అంటే నార్మల్ రియాక్షన్ ఎగ్జాక్ట్ ఎక్కడ హ్యాప్ చేయొచ్చు? ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్టింగ్ సర్ఫేస్. ఇదేగా ఇది కాంటాక్టింగ్ సర్ఫేస్, ఈ లైన్ అనేది కాంటాక్టింగ్ సర్ఫేస్. అంటే పర్పెండిక్యులర్ టు ద కాంటాక్టింగ్ సర్ఫేస్ అంటే ఈ డైరెక్షన్ లో నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేస్తుంది. బట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ ఇట్ జస్ట్ నౌ, నార్మల్ రియాక్షన్స్ కన్సిడర్ చేసుకోము. అంటే ఆర్ఎన్ అనే రాయట్లేదు, జస్ట్ నార్మల్ రియాక్షన్ ఇక్కడ ఉండొచ్చు అని అజ్యూమ్ చేస్తున్నాం. బట్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఆర్ఎన్ హియర్. ఓకే, బెటర్ యు మే టేక్ ఇన్ డాటెడ్ లైన్స్, దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్. ఓకే, నా as we know that what is the angle of friction given in the problem? Angle of friction is given it as, now here we need to determine the angle of friction which is given in the problem. How much it is? 15 degrees. So angle of friction is nothing but angle between resultant to the normal reaction ani manam cheptunnam. And normal reaction ikkada act chestundi. So if I am taking resultant at this line, assuming resultant R, then as we know that angle of friction is defined as the angle between resultant to the normal reaction. Resultant ni ekkada assume chestunna, ee place lo assume chestunna. Mara resultant ki normal reaction ki angle entha undali ante problem lo ichinattu 15 degrees angle assume chestunna. So just I am assuming resultant here, the angle between resultant to the normal reaction is 15 degrees. This one is very clear. Now observe this one.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ నా. సో దీస్ టూ ఆర్ ఇన్ కాంటాక్ట్ నా. ఫస్ట్ టేకింగ్ దిస్ లైన్ నా, వాట్ అబౌట్ నార్మల్ రియాక్షన్ విచ్ ఈస్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్టింగ్ సర్ఫేస్. అంటే బ్లాక్ ఇలా ఉంది అప్పుడు ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్, మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఇది, లామినార్ సీరమ్ ప్రాబ్లమ్స్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది బ్లాక్, ఓకే. ఇక్కడ మనం బ్లాక్ తీసుకుంటే నార్మల్ రియాక్షన్ ఎగ్జాక్ట్ వేలో వర్క్ చేస్తుంది. అదే ఈ బ్లాక్ పైన ఇంకొక బ్లాక్ తీసుకుంటే అవి రెండు కాంటాక్ట్లు ఎక్కడున్నాయి, ఇలా ఇంక్లైన్డ్గా కాంటాక్ట్లు, అప్పుడు నార్మల్ రియాక్షన్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, పర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తుంది అంటే ఆ డైరెక్షన్లో. సో పర్పెండిక్యులర్ అంటే ఇలా తీసుకున్నాం డాటెడ్ లైన్. సో హియర్ వీఆర్ కన్సిడరింగ్ నార్మల్ రియాక్షన్ బట్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఆర్ ఇన్ హియర్. వై? బికాస్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ నార్మల్ రియాక్షన్, జస్ట్ అజ్యూమింగ్ ద నార్మల్ రియాక్షన్ విల్ బి హియర్ నా. సేమ్ ఇది మనం ప్రీవియస్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమ్, ఇది ఒకసారి క్లియర్గా వినండి. ఇది మిడ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా సెల్ఫ్ వెయిట్ తీసుకుంటున్నాం, ఓకే. సో దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండింటికి యాంగిల్ ఎంత ఉంటుందని మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు ద స్లోప్ యాంగిల్. ఇఫ్ ద స్లోప్ యాంగిల్ ఈస్ థీటా, దెన్ ద యాంగిల్ బిట్వీన్ వర్టికల్ టు ద నార్మల్ రియాక్షన్ ఈజ్ ఆల్సో థీటా. If the angle is 30 degrees, then this one angle is also 30 degrees. అలాగే ఇది మనం వర్టికల్ లైన్ సెల్ఫ్ వెయిట్ ఇలా యాక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ వర్టికల్ లైన్ తీసుకున్నాం. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, ఇది నార్మల్ రియాక్షన్. సేమ్ ఈ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయండి, ఇది అబ్జర్వ్ చేయండి. సో దిస్ వన్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ అండ్ దిస్ వన్ ఈస్ టేకింగ్ వర్టికల్ లైన్. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, ఆ యాంగిల్ ఎంత ఉంటుంది, ఇక్కడ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో, ఇక్కడ యాంగిల్కి యాంగిల్ ఎంత ఇచ్చాడు, 20 degrees ఇచ్చాడు. సో అదే యాంగిల్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో అదే యాంగిల్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటామని డిస్కస్ చేసాం. సో సేమ్ యాంగిల్ వీఆర్ కన్సిడరింగ్ హియర్ 20 degrees, ఓకే నా. సో దిస్ వన్ ఈజ్ వర్టికల్ లైన్, దిస్ వన్ ఈజ్ నార్మల్ రియాక్షన్ బట్ ఐఎమ్ నాట్ రైడింగ్ హియర్. అండ్ ఇన్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఆల్సో గివెన్ దట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, ఎవ్రీ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ తీసుకోవాలి మనం. So, as you know, the angle of friction is defined as the angle between resultant to the normal reaction. So, normal reaction, ekkada untadani assume chestunnam, idi normal reaction. Mari resultant, for example, in case ikkada teeskunte. Then, what is the angle between resultant to the normal reaction, that is the angle of friction given in the problem, how much it is? 15 degrees. Don't be confused in between these two angles. This 20 degrees angle emo inclined surface kitchen angle 20 degrees. Angle of friction kitchen angle 15 degrees. Angle of friction ekkada teeskunnamu? Angle between resultant. This one is resultant, this is normal reaction. So, ee rendu angle of friction teeskunnam. And angle of slope is between vertical line to the normal reaction, the angle of slope teeskunnam. And observe here. అండ్ కమ్ టు దిస్ డయాగ్రామ్, ఇక్కడ రెండు కాంటాక్ట్ సర్ఫేసెస్ అయిపోయింది. సో బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ వెడ్జ్, ఓకే నా. నా వాట్ అబౌట్ నార్మల్ రియాక్షన్ ఎట్ దిస్ పాయింట్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్ సర్ఫేసెస్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది. దెన్ వాట్ అబౌట్ ద వర్టికల్ లైన్, ఎగ్జాక్ట్ ఈ పొజిషన్ నుంచి ఇక్కడ వర్టికల్ లైన్, ఇది నార్మల్ రియాక్షన్, ఇక్కడ నుంచి వర్టికల్ లైన్. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ వర్టికల్ లైన్ టు ద నార్మల్ రియాక్షన్, ఇందాక సేమ్ మనం తీసుకున్నాం వర్టికల్ లైన్ ఇది, నార్మల్ రియాక్షన్ ఇది, ఎంత తీసుకున్నాను యాంగిల్, స్లోప్ యాంగిలేగా, ఈ యాంగిల్ స్లోప్ ఈ యాంగిల్ స్లోప్ రెండు స్లోప్స్ సేమ్ ఉన్నాయి. సో యాంగిల్ ఎంత తీసుకోవాలి ఇక్కడ కూడా 20 degrees. మరి ఇక్కడ నార్మల్ రియాక్షన్ లైన్ ఏది, ఇది నార్మల్ రియాక్షన్ అండ్ దిస్ వన్ ఈజ్ వర్టికల్ లైన్. అండ్ ఎవ్రీ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర మనం ఏమేమి తీసుకోవాలని చెప్పినాము, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ టు ద నార్మల్ రియాక్షన్. సో ఇది నార్మల్ రియాక్షన్, నార్మల్ రియాక్షన్ కి రిజల్టెంట్ కి మధ్యలో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ తీసుకుంటాం. ఎంత యాంగిల్? 15 degrees. సో దిస్ వన్ ఈస్ ఏ రిజల్టెంట్. అర్థమైందా? సో జస్ట్ కన్సిడరింగ్ ఫస్ట్ నార్మల్ రియాక్షన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్, ఇది ఇలా ఉంది కాంటాక్ట్ సర్ఫేస్, అది పర్పెండిక్యులర్ అంటే ఇలా, ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ తీసుకున్నాం. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఈ ఇంక్లైనేషన్ యాంగిల్ ఎంతో యాంగిల్ ఎంతే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది నార్మల్ రియాక్షన్గా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి
యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్, ఇది రిజల్టెంట్ గా కన్సిడర్ చేసుకుంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుందని ప్లేస్ చేసుకున్నాం. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఈజ్ 15 degrees. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉంది కాంటాక్ట్ ఇన్ సర్ఫేసెస్ లాస్ట్ లో. దెన్ వాట్ అబౌట్ నార్మల్ రియాక్షన్ విచ్ ఈస్ పర్పెండి, ఇది హారిజంటల్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్ ఇన్ సర్ఫేసెస్. మరి ఇక్కడ యాంగిల్ 20 degrees అనేది రాదు. ఇక్కడ చూడండి 20 degrees తీసుకున్నాం, ఇక్కడ 20 degrees తీసుకున్నాం, ఇక్కడ తీసుకోలేదు. ఎందుకు? ఇది ఎగ్జాక్ట్ వర్టికల్ గా ఉంది, ఇక్కడ ఇంక్లినేషన్ లేదు, సో అందుకని ఇంక్లినేషన్ యాంగిల్ తీసుకోలేదు. సో సేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్ హారిజంటల్ గా ఉంది, ఇక్కడ కూడా ఇంక్లినేషన్ యాంగిల్ తీసుకోము. జస్ట్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ రిజల్టెంట్, ఇది నార్మల్ రియాక్షన్, ఇది రిజల్టెంట్ గా కన్సిడర్ చేసుకుంటే ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ టు ద నార్మల్ రియాక్షన్ హౌ మచ్ ఇట్ ఈస్? యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ టు ద నార్మల్ రియాక్షన్ ఈస్ 15 degrees, బట్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ 20 degrees అట్ దిస్ పాయింట్ అండ్ అట్ దిస్ పాయింట్. వై? బికాస్ దీస్ టూ ఆర్ నాట్ ఇంక్లైన్డ్ లైన్స్. సో జస్ట్ ఇంక్లైన్డ్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ టూ పాయింట్స్ లోనే ఇంక్లైన్డ్ ఉన్నాయి కాబట్టి ఆ ఇంక్లినేషన్ యాంగిల్ తీసుకున్నాం 20 degrees అని. ఓకే, అప్ టు హియర్ క్లియర్? నా అబ్జర్వ్ హియర్ టోటల్ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇప్పుడు మనకి, ఎన్ని కాంటాక్టింగ్ సర్ఫేసెస్ లో పాయింట్ చూసుకున్నాం మనం? 4 పాయింట్స్ లో వచ్చినాయి నా. సో దిస్ వన్ ఈజ్ ఆర్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆర్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆర్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆర్. ఈ రిజల్టెంట్స్ లో మనకు పాయింట్స్ లో డిఫరెన్స్ లేకపోతే ఆ వాల్యూస్ రావు మనకి. ఇంకా మనం ఏమి తీసుకోవాలి? ఇక్కడ చూడండి క్వశ్చన్ డయాగ్రామ్ లో ఏమింది, ఎఫర్ట్ పి, యారో హెడ్ ఇలానే ఉంది కదా, దేనికి? ఇది వెడ్జ్ కి. సో ఇది ఎఫర్ట్ పి యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ లో తీసుకోవాలి నా. ఇప్పుడు రిజల్టెంట్స్ చూడండి, రిజల్టెంట్స్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి వాటికి డిఫరెంట్ డిఫరెంట్ చూపించడానికి ఆర్ వన్ రిజల్టెంట్ అంటే 0.1 రిజల్టెంట్ 1, ఇది ఆర్ 2. మరి ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇది ఆర్ 3 రాదు, ఎందుకంటే ఇవి రెండు ఒకే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో ఉన్నాయి. జస్ట్ వీఆర్ సపరేటింగ్, అంటే రాయడానికి సపరేట్ గా రాస్తున్నాం, అవి రెండు కాంటాక్టింగ్ ఒకే పాయింట్ దగ్గర ఉన్నాయి కాబట్టి రెండింటికి సేమ్ రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుంది, దట్ ఈస్ ఆర్ 2 అండ్ ఆర్ 2, అండ్ ఫైనల్లీ దిస్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఆర్ 3. క్లియర్? సో దిస్ వన్ ఈజ్ ఆర్ 1 అండ్ కాంటాక్టింగ్ సర్ఫేస్ ఇన్ బిట్వీన్ ద వెడ్జ్ అండ్ బ్లాక్ ఈజ్ సేమ్. So just we are writing the same resultant force R2 and R2 and finally here R3. Now, so the question diagram thesis to na. మీరు డ్రా చేసే పొజిషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1/1 డ్రా చేయండి. సైడ్ బై సైడ్ డ్రా చేస్తే తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంది, సేమ్ బోర్డు మీద ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నోట్స్ లో డ్రా చేసుకోండి, ప్రాక్టీసింగ్ లో కూడా అలాగనే చేయండి నా. అబ్జర్వ్ ఫిగర్ 1. ఫిగర్ 1 అబ్జర్వ్ చేస్తూ లామిస్ థీరం పాసిబుల్ అయితే ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? R1, R2 అండ్ 20 kN ఫోర్స్, 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఫస్ట్ నేను ఒక మిడ్ పాయింట్ తీసుకున్నాను. ఓకే, సెల్ఫ్ వెయిట్ ఆల్వేస్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్, ద వాల్యూ ఈజ్ 20 kN as well as R1 is moving downwards, inclined downwards. అంటే ఈ మిడ్ పాయింట్ నుంచి ఇలా రాసుకోవచ్చు కదా, మనం ప్రీవియస్ చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం R1. అండ్ వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? R1 కి దేనికి యాంగిల్? 15 degrees అనేది దేనికి ఉంది? హారిజంటల్ కా వర్టికల్ కా? హారిజంటల్ కు. అంటే హారిజంటల్ అంటే ఎక్కడ వస్తుంది? ఇది హారిజంటల్ లైన్. సో ద యాంగిల్ బిట్వీన్ R1 టు ద హారిజంటల్ లైన్ ఈజ్ 15 degrees. నెక్స్ట్ R2 ఎలా ఉంది? ఇంక్లైన్డ్ అప్వర్డ్స్, అంటే ఈ మిడ్ పాయింట్ నుంచి ఇంక్లైన్డ్ అప్వర్డ్స్, ఇది R2 గా కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, నా ఐ హావ్ టేకెన్ R2 హియర్. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్, దట్ ఈస్ R2 టు ద వర్టికల్ లైన్, ఇది వర్టికల్ లైన్, మనం తీసుకున్న వర్టికల్ లైన్. ఈ యాంగిల్ ఎంత? టోటల్ యాంగిల్ 20 + 15, దట్ ఈస్ 35 degrees వస్తుంది యాంగిల్. ఎంత? 35 degrees. దేనికి మరి యాంగిల్? R2కి వర్టికల్ లైన్ కి. సో ఇక్కడ వర్టికల్ లైన్ కన్సిడర్ చేసుకుంటే యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 35 degrees. ఓకే, ఫ్రమ్ హియర్ R1 విచ్ ఈజ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 15 degrees టు ద హారిజంటల్, R2 వర్టికల్ ఐ మీన్ ఇంక్లైన్డ్ అప్వర్డ్స్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 35 degrees టు ద వర్టికల్. నౌ ఫ్రమ్ హియర్ లామిస్ థీరం ఈజ్ పాసిబుల్.
చూడండి ఇప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది లామిస్ సీరం. లామిస్ సీరం ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఫర్ త్రీ ఫోర్సెస్. వాట్ ఈస్ లామిస్ సీరం? వెన్ త్రీ ఫోర్సెస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, దెన్ ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్. సో ఇది మన ఫస్ట్ యూనిట్ నుంచే వస్తున్న టాపిక్. సో ఫస్ట్ అన్నోన్ యాంగిల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 35 వచ్చింది, ఇది 15 వచ్చింది. ఇవి రెండే మనకి గివెన్ యాంగిల్ నోన్ యాంగిల్స్. అండ్ ఇక్కడ అన్నోన్ యాంగిల్ చూసుకుంటే ఇది వర్టికల్, ఇది హారిజంటల్, అంటే ఎగ్జాక్ట్ ఇది 90 degrees ఉంటుంది. మీకు నోన్ యాంగిల్స్ ఐడెంటిఫికేషన్ కోసం ఇవి వేరే కలర్ పెన్తో రాసుకోండి మీ నోట్స్లో రాసేటప్పుడు, అండ్ రిమైనింగ్ అన్ని వేరే కలర్ పెన్తో రాయండి. యాజ్ వెల్ యాజ్ దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్ యాంగిల్ హియర్, ఇక్కడ చూడండి ఈ ఇంక్లైన్ వరకు, ఇక్కడ వరకు చూసుకుంటే 90 degrees. 90లో 35 పోతే అండ్ ఇయర్ రిమైనింగ్ యాంగిల్ ఈజ్ 55 degrees. దెన్ దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో 90 degrees, అండ్ దిస్ యాంగిల్ ఈజ్ 90, అండ్ 90 - 15, దట్ ఈస్ ద యాంగిల్ ఈజ్ 75 degrees. జస్ట్ యాడ్ ఆల్ దీస్ యాంగిల్స్, దెన్ యూ మే గెట్ 360 degrees. 90 + 35, దట్ ఈస్ 125. 125 + 55, దట్ ఈస్ 180. 180 + 90 = 270. 270 + 75 = 345 + 15, దట్ ఈస్ టోటలీ 360 degrees. నా ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఈ టూ డయాగ్రామ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకోండి. ఇవి టూ డయాగ్రామ్స్ రబ్ చేస్తున్నా, లేకపోతే ఫస్ట్ డయాగ్రామ్ ఒకటి రబ్ చేస్తున్నా. ఇవి టూ స్టెప్ బై స్టెప్ డ్రా చేసుకున్న తర్వాతనే ఈ లామిస్ సీరం డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ యూ నీడ్ టు డ్రా దీస్ టూ డయాగ్రామ్స్. ఓకే, నౌ ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ డయాగ్రామ్ అండ్ రైటింగ్ హియర్ ఈచ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద ఫోర్స్ R1 ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్, వాట్ ఆర్ ద అదర్ టూ ఫోర్సెస్ హియర్ R1? ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ R1, అదర్ టూ ఫోర్సెస్ ఆర్ 20 and R2, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 20 and R2? That is this one. How much angle? 90 + 55. That is sine 145 is equals to, now I am taking another force R2, then what are the other two forces? R1 and 20. Then what is the angle between R1 and 20? That is 75 degrees, sine 75 degrees, as well as taking the force 20. Then what are the other two forces? R1 and R2. What is the angle between these two? R1 ki R2 ki angle enta? Ee rendu madhyalo angle enta untadi? Ikkada chudandi, 15 + 90 = 105. 105 + 35, that is 140. Ippudu kuda kavalante ee rendu ivanni angles add chesthe 360 avali. 140 + 140, that is 285. 285 + 75, that is 360 degrees. Now from here we know that x is equals to y is equals to z. From here we may take x is equals to y, or y is equals to z, or x is equals to z. So ala ikkada two unknown forces unnai, oka known force undi. So unknown force tho equate cheddam. R1 by sine 145 is equals to 20 by sine 140. From here ikkada nunchi em iskochu, R1 is equals to 20 × sine 145 / sine 140. మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి, ఇన్ కేస్ డౌట్ ఉంటే. బై క్యాలిక్యులేషన్ యు మే గెట్ ద R1 అండ్ R2 వాల్యూస్ ఆర్ R1 is 17.84. R1 is equals to 17.84. And R2 value 30.05. 30.05. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ డయాగ్రామ్ నుంచి లామిస్ థీరం డ్రా చేసుకున్నాం. లామిస్ థీరం నుంచి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, నా సెకండ్ డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ ఏముంది? ఇక్కడ నుంచి లామిస్ థీరం డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ ఏమైనా ఉందా? సెల్ఫ్ వెయిట్ ఏం లేదు ఇక్కడ. నా టేకింగ్ అన్ ఎఫర్ట్ పి, విచ్ ఈజ్ లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్ ఎఫర్ట్ పి తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అంటే ఇది రైట్ లెఫ్ట్ వర్డ్ పోతుంది కాబట్టి మిడ్ పాయింట్ నుంచి డైరెక్ట్ లెఫ్ట్ వర్డ్ తీసుకోవచ్చు. అది మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్న టాపిక్. నెక్స్ట్
R2 is inclined downwards. A midpoint nunchi R2 inclined downwards vastundi. Then what is the angle between R2 to the vertical? Idi R2. Vertical ekkada undi? Ee place lo vertical undi. Angle enta? How much angle here? 35 degrees. So angle between R2 to the vertical is 35 degrees. As well as R3 is moving inclined upwards. And what is the angle between R3 to the vertical line? That is how much here? 15 degrees. Okay. So, this diagram is the Lamy's theorem diagram. And first, E2 diagram draw in. After that, Lamy's theorem is the E2 diagram draw in. Now, this time, removing this diagram. Now, from here. So, same here. Unknown angles. Known angles are two. Here is unknown angles. This is 90. ఇదంతా 90 ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక డాటెడ్ లైన్ తీసుకుంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది 75 డిగ్రీస్ ఉంటుంది అంటే ఇది టోటల్ 90 ఇందులో 15 పోతాయి ఈ యాంగిల్ ఎంత 35 పోతే ఇక్కడ యాంగిల్ 55 డిగ్రీస్ ఉంటుంది మీరు టోటల్ యాడ్ చేసి చూసుకున్నా కానీ ఎంత వస్తుంది వాల్యూ 360 డిగ్రీస్ వస్తుంది నౌ యాజ్ వీ నో దట్ లామీస్ థీరం లామీస్ థీరం ఇన్ నథింగ్ బట్ టూ ఫోర్స్ అని ఈక్వల్ వేవ్ ఈ ఫోర్స్ ఈస్ ప్రొపోర్షనల్ టు సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎ ఫోర్స్ R3 R3 by then what are the other two forces P and R2 what is the angle between these two 90 and 35 that is sine 125 degrees R3 next R2 these could other two forces R3 and P then what is the angle between these two R3 and P angle enta sine 105 degrees and if I am taking the force P then what is the angle between other two forces R2 and R3 what is the angle here 55 plus 75 how much it is 180 sine how much here angle 55 that is 80 plus 50 130 sine 130 that is 75 plus 55 So total angle just 125, 105. That is 230. 230 plus 130. That is 360. Now from here, same. Here chudandi three unknown forces only. But manaku paina first diagram nunchi R2 value ichindi. Enta R2 value 30.05. So directly ikkada 30.05 teesukochu. R2 value 30.05 ichaga. Aa value ikkada teesukunam. So akkada nunchi ivi rendu ok sari equate chestunnam. R3 is equals to 30.05 into sine 125 by sine 105. Next, ఇంకొకసారి P value తీసుకుంటాం. P value ఒకసారి తీసుకుంటే అవి రెండు ఈక్వేట్ చేసుకుంటే 30.05 into sine 130 by sine 105. ఇక్కడ నుంచి R3 value and P value వస్తాయి. ఎంత వాల్యూస్ R3 value? 25.48 and here p value 23.83 so finally we got the value of p very very important problem it is Right on, next problem. The block C
the block C of weight 160 kilonewton, the block C of weight 160 kilonewton, 160 kilonewton is to be raised, is to be raised by means of, is to be raised by means of driving wedges capital A and B, capital letters A and B, as shown in figure. Find the value of force P. For impending motion of the block upwards. If the coefficient of friction is, if the coefficient of friction is 0.25 for all contact surfaces. Self weight of wedges may be neglected. Coefficient of friction is given, that is 0.25. Self weight of the wedges may be neglected. ఒక బ్లాక్ తీసుకున్నాడు, బ్లాక్ వెయిట్ 160 కిలో న్యూటన్, బట్ హియర్ వి ఆర్ గివింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద బ్లాక్. ఇది బ్లాక్, ఇవి టూ వెడ్జెస్, ఇన్ టూ వెడ్జెస్ టూ సైడ్స్ నుంచి మూవ్ చేస్తున్నాం విత్ ఎఫర్ట్ పి. సో హియర్ వి నీడ్ టు ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ, దట్ ఈస్ ఎఫర్ట్ పి వాల్యూ. ఫర్ దట్ అవి ఎక్కడెక్కడ కాంటాక్ట్ లో ఉన్నాయి, దట్ ఈస్ వెడ్జ్ టు దిస్ వెడ్జ్, ఐ మీన్ బ్లాక్ టు దిస్ వెడ్జ్ వన్ పాయింట్, అండ్ హియర్ ఈస్ ఆల్సో ఎట్ వన్ పాయింట్, అండ్ హియర్ ఎట్ వన్ పాయింట్, అండ్ హియర్. సో ఇట్లా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ లో కాంటాక్ట్ అయి ఉంది. సో ఫర్ దట్ వీఆర్ టేకింగ్ సపరేట్ డయాగ్రామ్స్. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ హియర్ సో దిస్ వన్ ఈస్ బ్లాక్ అండ్ టేకింగ్ టూ వెడ్జెస్. దిస్ వన్ ఈస్ వన్ వెడ్జ్ as well as this one. So two edges, one block. Okay, now first taking for this diagram, taking midpoint, the self weight is acting, that is 160 kilonewton, which is acting downwards. And what is the self weight of these wedges? In the problem it is given that the self weight of the wedge is neglected. So the weight of the these two edges is not taken, that is neglected. Now taking for this block, as we know that in this problem, in wedges problem, we are considering only angle of friction, but in the problem it is given that coefficient of friction. So here we need to convert the value from coefficient of friction to the angle of friction. How? As we discussed in the video lectures 1, 2 and 3, the relation between coefficient of friction and angle of friction, that is, we know that tan phi is equal to mu.
tan phi is equals to mu. From here, tan phi is equals to, what is the value of mu which is given in the problem? That is 0.25. From here, phi is equals to tan inverse of 0.25. From here, phi value by calculation, we may get the value is how much? 14.036. So this value is angle of friction, that is phi. So converting coefficient of friction to the angle of friction. For that, we are using the relation tan phi is equals to mu. From the tan phi is equals to mu value is 0.25. From here phi is equals to tan inverse of 0.25. From here phi is equals to 14.036. Now, so block ekkada contact lo undi, 2 points ikkada wedge ki ee point lo contact lo undi, ikkada point lo contact lo undi. So for that it is contacting here and here. For that I am taking what about normal reaction which is perpendicular to the contact surfaces ante ee place lo undochu. Then what about the vertical line? So this one is vertical line. Then what is the angle between vertical line to the normal reaction? ఈ యాంగిల్ ఎంత ఉండొచ్చు? ఇక్కడ ఇంక్లైన్డ్ ఉన్న లైన్ ఎంత యాంగిల్ ఉందో ఆ యాంగిలే ఇది సేమ్ మన ప్రీవియస్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లమ్ లో? 16 degrees. సో దిస్ వన్ ఈజ్ యాంగిల్ ఈజ్ 16 degrees. అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మనం ఏం తీసుకోవాలి? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్? యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ టు ద నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ ఎక్కడ ఉంది? ఇది మనం అస్యూమ్ చేసుకున్న నార్మల్ రియాక్షన్. అండ్ రిజల్టెంట్ మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటే, ఆర్ గా కన్సిడర్ చేసుకుంటే, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ టు ద నార్మల్ రియాక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, దట్ ఈస్ ద వాల్యూ ఈజ్ 14.036. ఓకే. అండ్ అగైన్ హియర్ నార్మల్ రియాక్షన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్ అండ్ దిస్ వన్ ఈజ్ వర్టికల్ లైన్. So then what is the angle between vertical line to the normal reaction? Same angle, same inclined line. So same angle enta? Ikkada 16 degrees vastundi. Then this one is normal reaction. And angle of friction value how much it is? 14.036. That is angle between resultant to the normal reaction value is 14.036. So rendu contacts lado ivvu. Now come to here. నార్మల్ రియాక్షన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్టింగ్ సర్ఫేస్. ఇది కాంటాక్ట్ సర్ఫేస్. దెన్ వాట్ అబౌట్ వర్టికల్ లైన్ హియర్? ఇక్కడ వర్టికల్ లైన్ తీసుకున్నాం. మరి ఇక్కడ యాంగిల్ ఎంత ఉండాలి? యాంగిల్ బిట్వీన్ వాట్ ఈ కాల్డ్ వర్టికల్ లైన్ టు ద స్లోప్, హౌ మచ్ స్లోప్ యాంగిల్? ఇప్పుడు ఈ స్లోప్ మనం ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్ లో తీసుకున్నాం. ఇలా ఉంది వెడ్జ్ అండ్ బ్లాక్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు వెడ్జ్ కి ఉన్న సేమ్ యాంగిల్ తీసుకున్నాం అండ్ బ్లాక్ కి కూడా సేమ్ యాంగిల్ తీసుకున్నాం, 20 degrees. సో అలాగే ఇప్పుడు ఎంత తీసుకోవాలి? యాంగిల్ ఎంత ఇక్కడ ఇచ్చాడు ప్రాబ్లమ్? 16 degrees యాంగిల్. సో వర్టికల్ లైన్, నార్మల్ రియాక్షన్ అండ్ ఐమ్ టేకింగ్ వాట్ ఈ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, హౌ మచ్? 14.036. యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ టు ద నార్మల్ రియాక్షన్, దెన్ హియర్ యాంగిల్ ఈస్ 14.036. యాజ్ వెల్ యాజ్ ఫర్ దిస్ డయాగ్రామ్, నార్మల్ రియాక్షన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్ అండ్ టేకింగ్ వర్టికల్ లైన్ హియర్. The angle between vertical line to the slope normal reaction is how much here? Angle is 16 degrees angle. And angle between resultant to this one is normal reaction line. And this one is, if I am taking considering this as the resultant line, then the angle is 14.036. Okay, 4 point of contacts. Next second of the contact floor, I mean surface to contact lo unnai rendu. Okay. సో జస్ట్ ఇప్పుడు నార్మల్ రియాక్షన్ ఎక్కడ వస్తుంది? ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్, ఇది హారిజాంటల్ లైన్ కాబట్టి ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ లో నార్మల్ రియాక్షన్ వస్తుంది. ఓకే, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ మన ప్రీవియస్ ప్రాబ్లమ్ చూసినట్టు ఇక్కడ కూడా యాంగిల్ రాదు, యాంగిల్ ఆఫ్ స్లోప్ తీసుకున్నాం. ఎందుకు? ఇది ఇక్కడ ఇంక్లైన్డ్ గా ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ స్లోప్ తీసుకున్నాం, బట్ ఇది హారిజాంటల్ లైన్. ఫర్ దట్ హియర్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఎనీ ఇంక్లినేషన్ యాంగిల్, దట్ ఈస్ 16 degrees యాంగిల్. సో జస్ట్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ, దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ టు ద నార్మల్ రియాక్షన్. సో దిస్ వన్ ఈస్ నార్మల్ రియాక్షన్ లైన్ అండ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ రిజల్టెంట్ లైన్ ఆర్. సో దెన్ ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ టు ద నార్మల్ రియాక్షన్ ద వాల్యూ ఈజ్ 14.036.
ఇది ఎలా తీసుకోవాలంటే ఎగ్జాక్ట్ ఇక్కడ స్లోప్ కి మనం రిజల్టెంట్ ఏ డైరెక్షన్ లో అయితే తీసుకున్నామో, అని ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్టికల్ లైన్, దీనికి రైట్ సైడ్ లో రిజల్టెంట్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ అదే డైరెక్షన్ లో బాటమ్ లో కూడా రిజల్టెంట్ ఫోర్ తీసుకుంటాం. యాజ్ వెల్ అస్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ సేమ్ నార్మల్ రియాక్షన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్ సర్ఫేసెస్ యాజ్ వెల్ అస్ ఇప్పుడు రిజల్టెంట్ ఏ డైరెక్షన్ తీసుకోవాలి, ఇక్కడ చూడండి ఇది వర్టికల్ లైన్ తీసుకుంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంది రిజల్టెంట్ వాల్యూ, ఫర్ దట్ హియర్ వీఆర్ టేకింగ్ సేమ్ సైడ్ దట్ ఈస్ ఆర్ and the angle between resultant to the normal reaction which is the value is 14.036. so these are the resultant values. now we need to get the difference in resultant values. if I am considering this resultant value as r1, mana previous problem lo discuss chesukunam, previous problem lo oka wedge teeskunam, ikkada oka block teeskunam, ivi rendu contact lo unnapudu ఇక్కడ ఒక రిజల్టెంట్ వాల్యూ ఆర్ వన్ తీసి, ఇవి రెండు కాంటాక్ట్ లో ఉన్నాయి కాబట్టి రెండింటికి సెపరేట్ చేసినా కానీ రిజల్టెంట్ వాల్యూస్ మాత్రం సేమ్ గానే తీసుకున్నాం ఆర్ టూ అండ్ ఆర్ టూ. మరి ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వెడ్జ్ ఇది కాంటాక్ట్ లోనే ఉంది, ఇక్కడ కాంటాక్ట్ లోనే ఉంది, సో ఇది ఆర్ వన్ గా కన్సిడర్ చేసుకుంటే సో ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి రిజల్టెంట్ వాల్యూ, దిస్ వన్ ఈజ్ ఆల్సో కన్సిడరింగ్ యాజ్ ఆర్ వన్. వై? బికాస్ దీస్ టూ ఆర్ సేమ్ ఇంక్లైన్డ్, సేమ్ బ్లాక్, సేమ్ వెడ్జెస్ అండ్ ఇక్కడ ఇక్కడ ఆర్ వాల్యూ ఏది తీసుకోవాలి సేమ్ ఆర్ వన్, ఆర్ వన్ ఇవి రెండు కూడా సేమ్ కాంటాక్ట్ లోనే ఉన్నాయి కాబట్టి ఈ పొజిషన్ లో కూడా ఆర్ వన్ వస్తుంది, అంటే ఈ ఫోర్ పాయింట్స్ లో కూడా ఆర్ వన్ వస్తుంది, ఎందుకంటే ఈ పొజిషన్స్ అన్ని ఒకటే కాంటాక్ట్ లో ఉన్నాయి అండ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఆల్సో సేమ్, ఫర్దర్ యూఆర్ టేకింగ్ సేమ్ రిజల్టెంట్ వాల్యూ దట్ ఈస్ ఆర్ వన్, ఆర్ వన్, ఆర్ వన్ అండ్ ఆర్ వన్. అండ్ ఇక్కడ చూడండి ఇది రిజల్టెంట్ ఆర్ టూ అండ్ సర్ఫేస్ తీసుకుంటే ఎలా ఉంది, సర్ఫేస్ మొత్తం ఒకటే సర్ఫేస్ గా సేమ్ వెడ్జ్ గా, సో సేమ్ పీసెస్ ఆఫ్ వెడ్జెస్ అండ్ హ్యావింగ్ సేమ్ సర్ఫేస్, సో ఫర్ దట్ వీఆర్ కన్సిడరింగ్ సేమ్ రిజల్టెంట్ ఫోర్సెస్ దట్ ఈస్ ఆర్ టూ అండ్ ఆర్ టూ. సో దిస్ డయాగ్రామ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ ఎక్కడ నుంచి వస్తుంది, ఇప్పుడు క్వశ్చన్ డయాగ్రామ్ నుంచి డ్రా చేస్తున్నాం. సో ఫర్ దట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ డయాగ్రామ్ డ్రా చేసి ఆ తర్వాత ఈ స్టెప్ రాయండి, మ్యూ ఈజ్ ఈక్వల్ 0.25, ఫ్రమ్ హియర్ మీకు 5 వాల్యూ వరకు ఎలా వచ్చింది అనేది రాయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ స్టెప్ డ్రా దీస్ 3 డయాగ్రామ్స్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ స్టెప్స్ డ్రా దీస్ 3 డయాగ్రామ్స్. నౌ లిసన్ హియర్, సో ఫ్రమ్ ఫిగర్ 1, సో కన్సిడరింగ్ దిస్ యాజ్ అ ఫిగర్ 1, figure 2 and figure 3. now first considering figure 1, from figure 1 take Lamy's theorem, that is the force which is weight of the block which is acting vertically downwards, how much it is 160 kilonewtons. okay, next a resultant r1 which is acting vertically, I mean inclined upwards, so in this direction r1. Then what is the angle between R1 to the vertical line? How much it is angle? The total angle is 16 plus 14.036. That is 30.036. Then kundu the angle vertical line kundi. So R1 to the vertical, this angle is 30.036. And from this side, R1 is moving the rightward inclination, that is R1. Then what is the angle between this to the vertical line? How much it is? 14 plus 16. That is 30.036. Okay. వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి ఆర్ వన్, ఇది ఆర్ వన్ అండ్ సెల్ఫ్ వెయిట్, సో 3 పాయింట్స్ వచ్చేసినాయి. ఇక్కడ నుంచి నోన్ యాంగిల్స్ ఇవి, అన్నోన్ యాంగిల్స్ ఏమేమి వస్తాయి ఇక్కడ నుంచి, దిస్ వన్ ఈజ్ 90 degrees అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో 90 degrees. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ హియర్, 90 minus 30.036, how much it is 59.64, as well as this one is angle also same, so 59 plus 30, how much it is, that is 60 plus 30 90, and this one is also 90 and these two are 90 and 90, that is total 360. Now just considering Lamy's theorem, one force that is R1 is proportional to, if I am taking this one R1,
Then what is angle between other two? That is 90 plus 59. That is sine 149.064. As well as R1 is completed. Again same. If I am taking this R1, E R1 this one, value same. R1 by sine 149.064. And if I am taking the force value, that is 160, then what is angle between other two forces? 30.036 plus 30.036, that is sine 60.072. Okay, from here we may get the values. Now, so just equating these two equations, that is R1 by, just equating these two, R1 is equals to 160 into sine 149.064 divided by sine 60.072. Now by calculation, we may get the R1 value is 92.42. 92.42 R1 value. Okay, first diagram. I think same. This is equal to same. This value is same. First and second same. But this is equal to same. So we may get R1 value. Now, by observing figure 2, here figure 2, Now, if I am taking figure 2 value, okay, that is effort P here, and R1 is which is vertically inclined downward, so in this direction R1, and what is the angle between R1 to the vertical? That is 30.036. then key R1 to the vertical, that is 30.036. okay, and next R2 inclined upwards, so in this way, and what is the angle between R2 to the vertical? That is 14.036. okay, now just to take these two are known forces, R2 this kuna, ekada R1 this kuna, ekada T this kuna. Okay, just taking unknown values, this one is 90 and this one is also 90, and this one is same 59.064, and this one is how much it is 75.064. 75 plus 76, 80, 90. So 75.064, 59.064, as well as here 90 and 90. So just to calculate this one, if I am taking R2 by sine of the angle between other two forces, what are the other two forces? R1 and P. Then what is the angle here? Sine 90 plus 30, that is sine 120.036, is equals to R1 by other two forces are R2 and P. Then what is the angle here? Sine 104.036. And from here, taking P value, what are the other two forces? R1 and R2. Then what is the angle here? 75 plus 59, 60 plus 60, 120, 135 or 134 point something. The calculation will choose from. Okay, now here three unknown forces. One known force, previous first diagram known force value, R1 value, and R1 place 92.42. okay, so just equating these two, R2 ikkada nunchi R2 is equals to 92.42 into sine 120.036 by sine 104.036, as well as from here P is equals to 92.42 into sine 134 point something. Calculation lo ento chindi choose kondi point and add just
divided by sine, how much value? 104.036. So, calculation part, mere calculation calcis lo okkari verify cheskondi. From here we may get the p value is 66.29 and r2 value is 82.47. Okay, in your okay, now third diagram, what we need here in this problem, we need to determine p value. P value manaku vachesindi problem almost ayipoyinatte, but ikkada third diagram undi. Third diagram nunchi meeru Lami's theorem teskoni chesina gaani p value is same ostadi. Second diagram nunchi teeskunna same ostadi. Ante meeru first diagram matram definitely ga teeskovali. After that you may take second diagram or third diagram, edo oka diagram teeskoni chesthe value p value same 66.27 ne ostadi. So rendittlo okati teeskunte chalu, just p value manaku vaste enough. Ikkada varaku chesindi.